కొన్ని వారాలుగా విస్మయం పొందే వింతలు అనే శీర్షికన ప్రతిరోజు ఒక అద్భుతాన్ని యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాన్ని మనం ధ్యానిస్తూ అందులో ఉన్న ఆత్మీయ సంగతులను ఆత్మీయ మేలును పొందుకుంటూ ఈ విధంగా దేవుని సన్నిధిలో మనల్ని అందరినీ వాక్యంలో ఎంతగానో ఉదక స్నానం చేపిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుకి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. మరి ప్రతి వింతను తెలుసుకున్నప్పుడు, ప్రతి ఆశ్చర్యాన్ని తెలుసుకున్నప్పుడు, ప్రతి మేలును తెలుసుకున్నప్పుడు కలిగే అనుభూతి, కలిగే ఆశ్చర్యం, కలిగే మేలు నేను మాటల్లో వర్ణించలేనిది. మరి ఈ విషయాలు యూట్యూబ్లో పెట్టినప్పుడు కూడా చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ, చాలామంది సంప్రదిస్తూ, నిజంగా మీ వాక్య సందేశాలు మాకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయని అనేక మంది సాక్ష్యాలు తమ ఫోన్ కాల్స్ ద్వారా చెప్పిన బిడ్డలందరికీ కూడా ప్రభు నామాన్ని మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ధ్యాన భాగముగా లూకా సువార్త 17:9-11 వచనాలు చదివారు కదా. అక్కడ ఉన్న భాగం ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళారు. ఆయన గలిలయ మరియు ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన సమరయ గలిలయ మధ్యలో ఆయన వెళ్ళుచుండగా ఒక గ్రామంలోకి ప్రవేశిస్తుండగా ఆ గ్రామం వెలుపట పులిమేరలో 10 మంది కుష్ఠరోగులు ఆయనకు కనబడ్డారు. ఆయన్ను కేకలు వేసి ఆపారు. ప్రభువా, దయతో మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు. కేకలు వేస్తే నా ప్రభు ఆగిపోతాడు. ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువా అని పిలిస్తే చాలు, నా యేసుక్రీస్తు ప్రభు ఆలకించి వారికి కావలసిన మేలు చేసే దేవుడు. మనం ప్రతి అద్భుతాన్ని చూసేటప్పుడు ఎవరు ఆపినా సరే, ఎవరు పిలిచినా సరే పలికాడు ఆయన. యేసు అని ఎవరు పిలిచినా సరే పలికాడు. ఇప్పటికీ కూడా తన మందిరాలకు వస్తున్న వారిని లేదా వారి వారి వ్యక్తిగత జీవితాల్లో, వారి వ్యక్తిగత గదుల్లో మోకరించి విశ్వాసంతో యేసు అని కేకలు ఎవరైనా వేస్తే వారి వైపు కూడా చూసి వినే దేవుడు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటించే యేసు క్రీస్తు ప్రభు. ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం మహిమపరచండి. యేసు అని పిలిస్తే ఆయన ఆగే దేవుడు. కరుణించు ప్రభువా అని పిలిస్తే ఆయన కరుణించే దేవుడు. దయచూపు ప్రభువా అని అంటే ఆయన దయచూపించే దేవుడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి కరుణించు ప్రభువా అని కేకలు వేస్తే వారందరినీ నా ప్రభు ఏం చేస్తాడంటే కరుణించాడు, దయచూపించాడు, వారి మీద జాలిపడ్డాడు, వారి మీద తన వాత్సల్యాన్ని, తన ప్రేమను చూపించాడు. ఇలా తన వాత్సల్యాన్ని ఇప్పటికీ కూడా చూపిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువా అని పిలిస్తే, పాపాలు ఒప్పుకుంటే, ఆయన పాదాల దగ్గర పడిపోతే, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటే ఇప్పటికీ కూడా ఆయన క్షమించే దేవుడు అండి. ఆయన కరుణించే దేవుడు, ఆయన దయచూపించే దేవుడు. ఇలా దయచూపించేవాడు, ఇలా కరుణను చూపించేవాడు, ఈ రీతిగా వాత్సల్యాన్ని చూపించేవాడు, ఈ రీతిగా ప్రేమను చూపించే దేవుడు. ఆయన ఎవ్వరు పలికినా సరే విశ్వాసముతో పలికితే వారి వైపు తేరి చూచి వారి పరిస్థితిని అంతా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 10 మంది కుష్ఠరోగులు కరుణించు ప్రభువా అని అడిగితే వారిని ఏం చేశాడు? కరుణించాడు. వారికి ఒక టాస్క్ ఇచ్చాడు. ఏంటంటే, మీరు వెళ్ళి మందిరానికి వెళ్ళి మీ దేహాన్ని చూపించండి. మీ దేహాన్ని చూపించి ఆ యాజకులు మీ దేహాన్ని కనపరచండి అని ఒక టాస్క్ ఇచ్చారు. ఇంకా స్వస్థత చేయలేదు ఆయన. స్వస్థత చేయకుండానే మీరు వెళ్ళి మీ దేహాలని మందిరంలో యాజకులకు కనపరచండి, వెళ్ళి మీరు మీ దేహాలను చూపించుకోండి. ఏది, మా దేహాలు ఇంకా స్వస్థత పొందలేదు కదా, ఇంకా వెంటనే మందిరానికి వెళ్ళిపోమంటున్నారు ఏంటి ఈయన అని అనుకున్నారు. ఏ విధమైన బదులు చెప్పకుండా యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారో ఆ పని చేస్తూ వెళ్ళిపోతున్నారు. మార్గ మధ్యలో వారికి ఏం కలిగిందట అంటే, ఏం కలిగింది? స్వస్థత కలిగింది. వెంటనే శుద్ధులైపోయారు. ఆ 10 మంది కుష్ఠరోగం ఒక్కసారిగా బాగైపోయింది. మార్గంలో ఉండగానే, ఇంకా మందిరానికి వెళుతుండగానే, మందిరానికి సగం దూరంలో ఉన్న కుష్ఠరోగుల యొక్క రోగం వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అందులో ఒకడు మాత్రం గట్టిగా కేకలేస్తూ దేవుణ్ణి మహిమపరిచాడట. దేవునికి స్తోత్రం. గట్టిగా కేకలేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ
మందిరానికి వెళ్ళలేదు కానీ ఈ స్వస్థత చేసిన యేసు వైపుకి తిరిగి వచ్చాడట. ఆయన ఒక్కడే వచ్చాడట. 10 మంది బాగుపడితే అందులో ఒక్కడు మాత్రమే యేసు వైపుకి తిరిగి వచ్చాడు. మిగతా 9 మంది వారి దారి వారు చూసుకున్నారు. ఒక్కడే తిరిగి వచ్చాడు. అప్పుడు నా ప్రభు అడుగుతారు, నేను 10 మందిని శుద్ధి చేశాను కదా, 10 మందికి కార్యం చేశాను కదా, 10 మందిని స్వస్థపరిచాను కదా, 10 మందికి నా మేలును చూపించాను కదా, 10 మందికి ఒకే రకమైన ఆశ్చర్యాన్ని చేశాను కదా, 10 మందిని ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో నేను స్వస్థపరిచాను కదా, 10 మంది నా దగ్గరకు వచ్చి అడిగారు, 10 మందికి లేదనకుండా ఇచ్చేశాను, కానీ నా వైపుకి తిరిగి వచ్చిన వారు ఎవరు అంటే ఒక్కడు మాత్రమే వచ్చాడు. అది కూడా అన్యుడు మాత్రమే వచ్చాడు. మిగతా 9 మంది ఎక్కడా? మిగతా 9 మంది ఏమైపోయారు? మిగతా 9 మంది ఎక్కడికి పోయారు? మిగతా 9 మందికి కార్యము జరగలేదా? మిగతా 9 మందికి అద్భుతం జరగలేదా? మిగతా 9 మందికి ఆశ్చర్యం జరగలేదా? అంటే మిగతా 9 మందికి జరిగింది కానీ వాళ్ళు ఏం చేయలేదు, యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు, ఆయన దగ్గరికి రాలేదు, ఆయన్ని మహింపరచలేదు, ఆయన్ని ఘనపరచలేదు, ఆయనకి చెందవలసిన కీర్తిని ఆయనకి చూపించలేదు. మిగతా 9 మంది వారి దారిన వారు చూసుకున్నారు, కానీ ఆ ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు. అప్పుడు నా ప్రభు ఏమంటాడో తెలుసా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మిగతా 9 మందికి ఏం రాలేదు? మిగతా 9 మందికి ఏం రాలేదు? వాళ్ళ భౌతిక దేహం స్వస్థపడింది కానీ వారి ఆత్మీయ దేహం ఏమాత్రం స్వస్థత పొందలేదు. ఈరోజు క్రైస్తవ లోకం పొందుకోవాల్సిన స్వస్థత ఏమన్నా ఉందంటే అది శారీరక స్వస్థత కాదు, కానీ ఆత్మీయ స్వస్థత క్రైస్తవ లోకానికి ఎంతో అవసరం. దేవునికి స్తోత్రం. శారీరకంగా బాగు చేయడానికి ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి. శారీరకంగా మనల్ని ట్రీట్ చేయడానికి, శారీరకంగా మనల్ని ఆరోగ్యవంతులుగా మార్చడానికి ఎన్నో ఔషధాలు ఉన్నాయి. ఎంతోమంది వైద్యులు ఉన్నారు, ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు గాంచిన శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు, వైద్య శాస్త్రంలో కోవిదులు ఉన్నారు. వారందరూ కేవలం శరీరాన్ని మాత్రమే స్వస్థత చేయగలరు, కానీ ఆత్మను స్వస్థపరిచేవారు ఎవరూ లేరు. ఆత్మను స్వస్థపరిచే వ్యక్తి ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే ఆయన ఎవరంటే పరమ వైద్యుడు యేసు క్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొడితే, ఆయన నామాన్ని మహింపరిస్తే, ఆయన నామాన్ని ఒప్పుకుంటే ఎంత మేలు మనకి. అలా స్తబ్దులుగా కూర్చుంటూ ఏదో చెప్తున్నారులే, ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆయన నామాన్ని స్తుతించే సమయం ఏదైనా ఉందంటే అది కేవలం మందిరంలోనే. వీలైనంత సమయం ఆయన్ని మహింపరచడానికే మన నాలుక త్వరపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడి శారీరక దేహం స్వస్థత పొందింది, కానీ వాడి ఆత్మీయ దేహానికి అంటుకున్న రోగం, వాడి ఆత్మీయ దేహానికి అంటుకున్న వ్యాధి, వాడి ఆత్మీయ దేహానికి అంటుకున్న కుష్టు ఎవరు స్వస్థపరుస్తారు? ఎవరు స్వస్థపరుస్తారు అంటే వాడి విశ్వాసమే వాడిని స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం. మరి విశ్వాసం ఎవరి మీద పెట్టుకోవాలి? కేవలం యేసుక్రీస్తు ప్రభువు మీద పెట్టుకోగలిగితే ఆ విశ్వాసం ఏం చేస్తుందట, వ్యక్తిని స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇదే ఆయన చేసిన అద్భుతం. 10 మంది కుష్ఠరోగులను ఏం చేశారు? బాగు చేస్తారు. లెప్రసీ వాళ్ళని కొంచెం అవమానపరచడానికి ఏమంటారంటే లెపర్స్ అంటారు. లెపర్స్ అనేది హేమైన వర్డ్, ఇంగ్లీష్ వర్డ్లోనే. మన బైబిల్ గ్రంథం నుంచి కూడా దాన్ని తొలగించమంది చాలామంది స్కాలర్స్ ఏం చేస్తున్నారంటే డిమాండ్ చేస్తున్నారు. లెపర్స్, బ్లడీ లెపర్స్. లెపర్స్ అనేది చాలా ఒక వ్యక్తిని అవమానం చేయడానికి, ఒక వ్యక్తిని దూషించడానికి వాడే వాడుక భాష. బైబిల్ గ్రంథంలో కూడా దాన్ని తీసేయండి. ఒక వ్యక్తిని అలా విమర్శించకూడదు, ఒక వ్యక్తిని అలా దూషించకూడదు, తప్పు. రానున్న బైబిల్ ఎడిషన్స్లో ఈ పదాన్ని తీసేయండి అని చాలామంది అడుగుతున్నారు. మన తెలుగు బైబిల్లో కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళని ఉంటుంది, కానీ లెపర్స్ అనే వర్డ్ ఉండదు. ఇంగ్లీష్ బైబిల్లో లెపర్స్ అని ఉంటుంది. ఆ వ్యాధి పేరు ఏంటంటే లెప్రసీ. లెప్రసీ ఉన్న వాళ్ళని ఏమంటారంటే లెపర్స్ అంటారు. లెపర్స్ అనకూడదు, అంటే అవమానం చేసినట్టు. వాట్ ఈజ్ మెంట్ బై లెప్రసీ? కుష్ఠవ్యాధి అంటే ఏమిటి? ఇప్పుడుందా కుష్ఠవ్యాధి? ఇప్పుడుందా కుష్ఠవ్యాధి? ఇప్పుడుంది.
ఇండియాలో, ఇండోనేషియాలో, ఫిలిప్పీన్స్లో, సౌత్ ఆఫ్రికాలో, ఆఫ్రికాలో చాలా దేశాల్లో ఈ లెప్రసీ ఇప్పటికీ కూడా చాలామంది వ్యాధిగ్రస్తులు ఈ కుష్టి వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. అసలు కుష్టి వ్యాధి అంటే ఏమిటండి? కుష్టు అంటే ఏమిటి అంటే, మొత్తం వ్యాధులన్నిటికంటే పరాకష్ట వ్యాధి ఏదైనా ఉందంటే అది కుష్టి వ్యాధి అంటాను నేను. ఎంత దారుణమైన వ్యాధి అంటే ఇది, మనం చూస్తుండగానే మన శరీరం కుళ్ళిపోయి మన శరీరంలో ఉన్న వేళ్ళు, మన శరీరంలో ఉన్న చేతులు మన కళ్ళ ముందే ఊడిపోయి పడిపోతూ ఉంటాయి. అంతేకాదు ఆ వ్యాధి వచ్చిన వారికి వారి వాసన వారే భరించలేరు. ఘోరమైన దుర్గంధం, కంపు వాసన, దుర్వాసన ఆ మనుషుల దగ్గర కనీసం నిలబడలేము. అంత దారుణమైన వాసన వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. వాళ్ళు చూస్తుండగానే వారి శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది. వారు చూస్తుండగానే వారి చేతులకున్న చర్మం అంతా ఊడిపోతూ ఉంటుంది. తెల్ల మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. చేతులు కాళ్ళు తినేస్తూ ఉంటుంది ఆ కుష్టి అంతా. స్నానం చేయలేరు, ఏమి శుద్ధీకరణకు సంబంధించిన ఏమీ చేయలేరు వాళ్ళు. ఈ లెప్రసీ అనేది, ఈ కుష్టి వ్యాధి అనేది ఏంటంటే అంటువ్యాధి. ఆ వ్యక్తితో తిరిగినా వచ్చేస్తుంది. ఆ వ్యక్తి పట్టుకున్న ప్రదేశాల్లో మనం కూడా చేతులు పెడితే మనకు కూడా అంటుకుపోద్ది. ఇది ఒక అంటువ్యాధి. ఎవరు ఆ వ్యక్తితో తిరిగినా సరే అంటుకుపోద్ది. ఆ వ్యక్తి చేతులు ఉంచిన ప్రదేశాల్లో కూడా మనం కూడా చేతులు వేసి ఆ వ్యక్తి తిన్న ప్లేట్లో మనం తిన్నా, లేకపోతే ఆ వ్యక్తి పట్టుకున్న ప్లేసెస్లో మనం కూడా పట్టుకున్నా సరే ఏమవుతుందంటే మనకు కూడా కుష్టి వచ్చేస్తుంది. అందుకని వీళ్ళని ఏం చేసేవారంటే వెలివేసేసేవారు. వారి ఊరల్లో ఉండనిచ్చేవారు కాదు, దూరంగా పారేసేవారు. ఊర్లకి ఎక్కడో వచ్చేవారిని దూరంగా ఉండేవారు. ఒకసారి ఊహించండి వారి పరిస్థితి, ఎంత ఘోరమైన పరిస్థితి వాళ్ళది. వాళ్ళ పిల్లల్ని ముద్దాడుకోవడా అవకాశం ఉండదు వాళ్ళకి, వాళ్ళ భార్యలను హత్తుకునే అవకాశం ఉండదు వారికి. వారి కుటుంబం వాళ్ళే వాళ్ళని చూసి చేదరించుకుంటారు. ఎవ్వరూ వారికి సహాయం చేయరు, ఎవ్వరూ వారికి తిండి వండి పెట్టరు. చాలా దారుణమైన పరిస్థితిలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఎవరి తోడు ఉండదు, ఎవరి నీడ ఉండదు. జీవితం మీద చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, జీవితం మీద వైరాగ్యం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ తోడు లేని కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళందరూ ఏం చేశారంటే, మనల్ని ఎవడో పట్టించుకోడు, మనల్ని చూడడానికి ఎవడో రాడు, ఒరే మనం 10 మంది ఒక టీము, నేను నీకు తోడు, నీవు నాకు తోడు. మనం 10 మంది ఏంటి, మనం 10 మంది ఫ్రెండ్స్, మనం 10 మంది ఒకటే కుటుంబం. ఈ 10 మంది కలిసి నివసిస్తున్నారట, ఈ 10 మంది కలిసి ఒక ప్లేస్లో ఉంటున్నారట. ఎక్కడ ఉంటున్నారు అంటే ఆ గ్రామం పొలిమేరల్లో ఉంటున్నారు. ఆ గ్రామం పొలిమేరల్లో నడుచుకుంటూ వస్తున్నారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుకి గ్రామాల్లో పని ఏంటి? ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే, పట్టణాల వైపుకి వెళ్ళలేదు, కానీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? గ్రామాల వైపుకే వెళ్ళాడు. ఆయన మొగ్గు చూపు అంతా గ్రామంలో ఉన్న వ్యక్తుల్ని ప్రభావితం చేయాలి, గ్రామంలో ఉన్న వారిని రక్షించాలి. కుగ్రామాలకి, చిన్న చిన్న గ్రామాలకి వెళ్ళి అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. ఇప్పుడున్న దైవజనులు అయితే గ్రామాలు కాదు, కానీ పెద్ద పెద్ద పట్టణాలు మాత్రమే వారికి కావాలి. పెద్ద పెద్ద పట్టణాలు అయితేనే చర్చిలు కడతారు, పెద్ద పెద్ద పట్టణాలు అయితేనే మీటింగ్స్ పెడతారు, పెద్ద పెద్ద పట్టణాలు అయితేనే అక్కడ సువార్తీకరణ చేయడానికి వారికి మనస్సు కలుగుతుంది. చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు వారికి కంటికి కనబడవు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ వందనాలు. మీరు లేకపోతే అనేకమైన ఆత్మలు దేవుని సన్నిధిలో ఏమైపోయేవంటే నశించిపోయేవి. మీ అందరికీ ఎన్ని వందనాలు చెప్పినా, ఎన్ని పాటలు పాడినా, మీ మీద సేవకులారా అని ఎంతగా మిమ్మల్ని కీర్తించినా సరే మీ పరిస్థితికి మేమెవ్వరం, మీ కాలుగోటికి కూడా సరిపోం. నిజంగా మీరు చేస్తున్న సేవ, మీరు అందిస్తున్న సేవ, మీరు ప్రభు కొరకు చేస్తున్న ప్రయాస, మీరు ప్రభు కొరకు పాటుపడుతున్న విధానం, ఇవన్నీ కూడా క్రీస్తు రాజ్యంలో లిఖితమవుతూ ఉన్నాయి. తగిన సమయంలో మన యజమానుడు మనకి ఏమిస్తాడంటే జీతం ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక గ్రామానికి వెళ్తున్నాడు. ఒక గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ 10 మంది వచ్చారు. అయ్యా కరుణించయ్యా, దయ చూపించయ్యా, కుష్టయ్యా, ఎవడో లెక్క చేయట్లేదయ్యా, నా కుటుంబం వాళ్ళే నన్ను వదిలేశారయ్యా, నా వాసన నేనే భరించలేకపోతున్నానయ్యా, నా దుర్గంధం నేనే తట్టుకోలేకపోతున్నాయనయ్యా,
నేను చూస్తుండగానే నా చేతులు, నేను చూస్తుండగానే నా కాళ్ళు, నేను చూస్తుండగానే నా అవయవాలు ఊడిపోతున్నాయి. వాటిని చూస్తూ ఏడడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను, దయతో కరుణించయ్యా ఏసయ్యా అని అడిగితే, మీరెళ్ళి కనపరచండి మీ దేహాన్ని. ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే మందిరంలోకి, మందిరంలోకి వెళ్ళి యాజకులకి మీరేం చేయాలి, మీ దేహాన్ని ఆలయంలోకి, వీళ్ళకి ప్రవేశమే లేదు. కుష్టి వ్యాధి కలిగిన వాడు ఎవడో కూడా ఆలయ పరిసరాల్లో కూడా కనపడకూడదు, ఆలయంలో వారికి ప్రవేశం లేదు. ఎందుకు అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, వీళ్ళు ఎక్కడైతే తాకుతూ ఉంటారో అక్కడ ఎవరైనా చేతులు ఉంచితే ఏమొస్తుంది, వాళ్ళకి కూడా కుష్టి వ్యాధి వచ్చేస్తుంది. మీరు అస్సలు మందిరాలకు రాకూడదు, ఊరుల్లోకి రాకూడదు. మీరు ఎక్కడ ఉండాలంటే ఎవ్వరూ తిరగలేని ప్రాంతాల్లో, నిర్మానుష్యమైన ప్రాంతాల్లో, ఎవ్వరూ మీ దగ్గరికి రాని ప్రాంతాల్లో మీరు ఉండాలి. ఒకవేళ అలా ఎవడైనా ఊర్లోకి వచ్చాడంటే వాడిని రాళ్ళతో కొట్టి చంపేసేవారు, చాలా దారుణంగా వారిని హింసించేవారు. మందిరంలోకి రావడానికి వారికి అవకాశమే లేదు, నిషేధం. అస్పృశ్యులు వాళ్ళు, అంటరాని వారు. అలాంటి అంటరాని వారిని ఏం చేశాడు నా ప్రభు, అస్పృశ్యుల్ని ఏం చేశాడు నా ప్రభు, ఏం చేశాడు, కరుణించయ్యా అంటే కరుణించిన దేవుడండి నా దేవుడు, దేవునికి స్తోత్రం. కరుణించేశాడు వాళ్ళని. వాళ్ళని చూస్తేనే అసహ్యపడతారు చాలామంది, వాళ్ళని చూస్తేనే చిచ్చి కుక్కల కంటే హీనంగా చూస్తారు, అస్పృశ్యులుగా చూస్తారు, అంటరాని వారిగా చూస్తారు. అలాంటి అంటరాని వారిని కూడా అంటుకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే అనేక మందికి అంటుకున్నాడు ఆయన. అనేక మంది ఈరోజు క్రీస్తు జ్వాలలో రగులుతున్నారు అంటే, యేసుక్రీస్తు యొక్క అగ్నిలో కాలుతున్నారు అంటే, దానికి గల కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధత అనేక మందిని తాకింది, అనేక మంది తాకరాని వారిని కూడా తాకింది. కాబట్టి అనేక మందిని అంటేసుకున్నాడు ఆయన. కుష్టి వ్యాధి ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు వస్తుంది కదా. ఆయన స్వస్థపరిచిన తర్వాత యేసుక్రీస్తు అనే ఆ పిచ్చివాడికి పట్టుకుంటే వాడు ఏం చేస్తాడంటే, అనేక మందికి పిచ్చి అంటించేస్తాడు. క్రీస్తు కొరకు నిలబడేవాళ్ళు ఆయనకు 100 మంది అక్కర్లేదు, ఒక్కడు నిలబడినా సరే గొప్ప కార్యాలు ఆయన బట్టి చేసేస్తాడు. మొత్తం యెహోవా దేవుడికి అనేక మంది ప్రవక్తలు ఉన్నారు యెజెబెల్ టైంలో, కానీ ఎవరు నిలబడ్డారు, రోషం కొరకు నేను ఒక్కడనే ఉన్నాను, రోషంతో నేను ఒక్కడనే రగిలిపోతున్నాను, ఎవడో లేకపోయినా సరే క్రీస్తు కొరకు ఒక్కడు నిలబడితే ఆయన ఏం చేస్తాడంటే దేశానికే రక్షణ మార్గంగా నిలబెడతాడండి. ఎవరో లేరు, నా తోడెవడో లేడు, నాకెవడో సపోర్ట్ లేడు, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు, నాకెవడో బ్యాకప్ ఇవ్వట్లేదు, ఏం బాధపడకు. నీ బ్యాకప్ ఎవరంటే నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు, ఆయనే నీ బ్యాకప్, ఆయనే నీ మేకప్, ఆయన ఉంటే అంత బ్యాకప్. గట్టిగా స్తోత్రం చెప్పు. అలా ఉంటావు నీరసంగాన్ని, నీకంటే నీరసంగా ఉంది నాకు. ఇది ప్రభు దినం, సంతోషించాల్సిన దినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కుష్టి వ్యాధి మన బైబిల్ గ్రంథంలో కూడా చాలామందికి వచ్చింది. నయమాను అనే ఒక శతాధిపతి, సైన్యాధిపతి, శతాధిపతి కాదు సైన్యాధిపతి, సైన్యమే ఆయన చేతిలో ఉంటుంది నయమాను. ఆయనకి ఏం కలిగింది, సిరియా దేశానికి సంబంధించిన సైన్యాధిపతి అంటే ఆయన కింద ఎంతమంది నౌకర్లు ఉంటారో, ఆయన కింద ఎంతమంది పని వాళ్ళు ఉంటారో, ఆయన దగ్గర ఎంత డబ్బు ఉంటుంది, ఆయన దగ్గర ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఈ ఇన్ఫ్లుయెన్సు ఇవన్నీ, ఆయన దగ్గర ఉన్న సైన్యం, ఆయన దగ్గర ఉన్న పరిస్థితి, ఇదంతా రక్షించలేదు ఆయన్ని. నయమానుకు గల కుష్టి ఎప్పుడు పోయిందంటే, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, యెహోవా యొక్క ప్రవక్త ఏలీషా దగ్గరికి వెళ్ళే వరకు, ఆ యొర్దాను నదిలో 7 సార్లు మునిగే వరకు, దైవజనుడు చెప్పిన కార్యాన్ని చేసే వరకు అతనికి ఏం కలగలేదంటే స్వస్థత కలగలేదు. దైవజనుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఆయనకి స్వస్థత కలిగింది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కుష్టి రోగం యొక్క పరాకాష్ఠ, ఎంత సైన్యాధిపతి అయినా సరే, ఎంత డబ్బున్నా సరే, ఆయన దగ్గర ఎంతమంది టీం ఉన్నా సరే, స్వస్థత చేసుకోలేని పరిస్థితి ఆ వ్యాధి. అలాంటి వ్యాధి ఏం చేయాలి, చావు కొరకు ఎదురు చూస్తూ బతికే వ్యాధి. ఈరోజు చచ్చిపోతానా, రేపు చచ్చిపోతానా, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలిసిపోయింది అనుకో, ఎలా ఉంటుంది బతుకు మీద.
నెల రోజుల్లో చచ్చిపోతామమ్మా అని ఎవడైనా వచ్చి చెప్పారనుకో ఎలా ఉంటుంది నీకు? ఎంత దారుణంగా ఉంటుందా పరిస్థితి? ఆ నెల రోజులు కూడా విపరీతమైన టార్చర్ పెడతా ఉంటాయి, ఎలా ఉంటుంది? ఎంత ఘోరమైన పరిస్థితి. నయమాన్ యొక్క కుష్ఠరోగం ఎప్పుడు పోయిందంటే దైవజనుడు సంప్రదించిన తర్వాతే పోయింది. కొంతమంది అయితే దైవజనుడి మీద సొనిగి తెచ్చుకున్నారు కుష్ఠరోగం. మామూలు వాళ్ళు కాదు, ఏ క్లాస్ మెంబర్స్. యెహోవా మందిరంలో ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే యాజకురాలు మిర్యాము ఏం చేసింది? కీషువ దేశానికి సంబంధించిన స్త్రీని మోషే పెళ్లి చేసుకున్నాడని యెహోవా దేవుడు మోషేతోనే మాట్లాడతాడా? మనతో మాట్లాడా? మనతో ఆయన ప్రవచించడా? మనతో ఏం చెప్పడా ఆయన? ఏ మోషే చెప్పాలా? మోషే సాత్వికుడు, మోషే నా ఇంట్లంతట్లో నమ్మకమైన వాడు. నేను బయటోడితో మాట్లాడినట్టు గోడార్థంగా నా మోషేతో మాట్లాడను. నేను ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ముఖాముఖిగా నా యాజకుడితో నా దైవజనుడితో నేను మాట్లాడుకుంటాను మోషేతో. అలాంటి బంధం ఉంది మా ఇద్దరి మధ్య. వెంటనే ఏం చేశాడంటే వీళ్ళిద్దరికీ కబురు పెట్టాడు. ఎక్కడికి? ప్రత్యక్ష గుడారపు ఎక్కడికి? ద్వారం దగ్గరికి రండి. గుమ్మంలో నిలబెట్టేశాడు నా ప్రభు. ఎవరినంటే? ఎవరినంటే? మోషే అనే దైవజనుడిని అంటే. దైవజనుల్ని సునుక్కొనేవాళ్ళు, గొనుక్కొనేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు అస్సలు మానేసుకోండి. అస్సలు ఎవరినైనా అనండి, కానీ దైవజనులు మాత్రం అలా అది ఎలాంటి వారైనా సరే ఏం అనొద్దాం. ఎందుకంటే ప్రభు చూసుకుంటారు. అన్నిటికీ తీర్పు తీర్చేవాడు ఎవరు? ఆయనే. ఆయన చూసుకుంటాడు వాళ్ళు ఏదన్నా చేసినా. ఏదన్నా మీకంటే ఒకసారే మాకు ఎన్నిసార్లు? టూ టైమ్స్ డీప్ ఫ్రై. ఒకసారి డీప్ ఫ్రై చేస్తేనే మాడిపోద్ది. టూ టైమ్స్ డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది? మొత్తం కాలిపోద్ది. చాలా డీప్ ఫ్రై మాకు. సో మనం అస్సలు దైవజనుల జోలికి వెళ్ళడానికి వీల్లేదు. అసలు ఎలాంటి వారైనా సరే, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళని ఏం అనొద్దు. ఆయన అన్నారు. అన్న తర్వాత ఎవరికి కోపం వచ్చింది? మోషే కోపం వచ్చిందా? ఎవరికి కోపం వచ్చి చదవండి అమ్మా మాట ఒకసారి. యెహోవా కోపము వారి మీద రగులుకుందట. దేనికి? మోషేని అన్నారని ఎవరికి కోపం వచ్చింది? యెహోవా దేవునికి కోపం వచ్చింది. అసలు ఎవరి కంట్లో అన్నా పడు, కానీ దైవజనులు అని దేవుని కంట్లో పడద్దు. దైవజనులు నిందించి దేవుని కంట్లో పడద్దు. ఆయన కోపం రగులుకుంటే ఏం చేయలేం. ఆయన కోపం రగులుకుంది. గుమ్మం దగ్గర ఎక్కడ ఉండాలి వాళ్ళు? అహరోను మిర్యాము అంటే అతి పరిశుద్ధ స్థలంలో దేవునికి సేవ చేయాల్సిన వాళ్ళు. అతి పరిశుద్ధ స్థలంలోకి నేరుగా వచ్చి ప్రభు సన్నిధిలో, ప్రభు సముఖంలో బ్రతికి ఉండగలిగే ఒక ధన్యత కలిగిన వారు. వాళ్ళు ఏం చేశారు? ద్వారం దగ్గర నిలబడి యెహోవా కోపాన్ని చవిచూస్తున్నారు. వెంటనే మేఘం వెళ్ళిపోతుంటే మిర్యాం గారికి ఏమొచ్చిందంటే కుష్ఠం కలిగింది. హేమమంత తెల్లని కుష్ఠి బయలుదేరిపోయింది ఆవిడికి. కుష్ఠరోగం వచ్చింది. అహరోన్ చూసి అయ్యయ్యో ఎన్ని అనుకుంటే సుఖమేముంది అయిపోయిన తర్వాత. అయ్యా మేము బుద్ధి లేని వాళ్ళం, మేము అవివేకులం, తెలియక నీ మీద తెరవడం. ఆమెను ఏం చేశారంటే మళ్ళీ ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఆవిడ బాగు కొరకు మోషే వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే వరకు ఆయన కోపం చల్లారలేదు. కానీ ఇక్కడ మోషే గొప్పతనం ఏంటో తెలుసా? తన మీద తిరగబడిన వారి మీద కూడా ప్రేమ చూపించి మోకరించి ప్రార్థన చేసే గొప్ప మనసు ఉన్నవాడండి దైవజనుడు. దేవునికి స్తోత్రం. మన మీద తిరగబడినా, మనకు గుణపాలకు వచ్చినా, మనకు వెన్నుపోట్లు పొడిచినా సరే వారి బాగు కొరసు ప్రార్థన చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, క్రీస్తు మాదిరిగా ఎవరైనా బ్రతుకుతున్నారంటే అది కేవలం దైవజనులు మాత్రమే. మీ కొరకు కన్నీటితో ప్రార్థన చేసే వ్యక్తులు వాళ్ళు. ప్రార్థన చేస్తే 7 రోజులు ఆమెను బయట సపరేట్గా ఉంచాల్సి వచ్చింది పాలెం బయట. ఆ తర్వాత ఆవిడకి ఏమొచ్చిందంటే స్వస్థత పొందింది. అంటే ఎంత దేవుని సేవ చేసే వ్యక్తి అయినా సరే, ఎంత ప్రత్యేకమైన వరాలు కలిగిన వ్యక్తి అయినా సరే, అతి పరిశుద్ధ స్థలములలో నేరుగా దేవునికి సేవ చేసే స్థానంలో ఆమె ఉన్నా సరే కుష్ఠవ్యాధి వస్తే ఏం చేయాలి? పాలెంలో ఉండడానికి వీల్లేదు, బయటకు పోవాలి. వెలేసేసేవారు ఎంత వ్యక్తి అయినా సరే, అది సైన్యాధిపతి లేదు,
ప్రధాన యాజకుడని లేదు, ఆఖరికి రాజు అని కూడా లేదు. తను స్థిరపడిన తర్వాత ఒకడికి గర్వం వచ్చిందట. ఆయన పేరు ఎవరు? ఉజ్జియా. స్థిరపడిన తర్వాత గర్వం వచ్చిందట, నాకంటే మగాడు లేడు. ఏం చేశాడు అంటే డైరెక్ట్గా దేవుని పరిశుద్ధ స్థలంలోకి వచ్చి దేవునికి ధూపం వేయడానికి ప్రయత్నం చేశాడట. అయ్యయ్యయ్యయ్యో. కానీ బయట 80 మంది ధైర్యము కలిగిన దైవ జనులు ఉన్నారట ఆ మందిరంలో. ఎంతమంది? 80 మంది. ఎలాంటి ధైర్యవంతులు అంటే వీళ్ళు రాజుని సహితం అడ్డుకునే దైవజనులు. వీళ్ళు రాజు అయినా సరే, బైబిల్ టెర్మినాలజీలో లేకపోయినా, బైబిల్ ప్రిన్సిపల్స్లో లేకపోయినా, బైబిల్ కండిషన్స్లో ఆ వ్యక్తి బతకపోయినా ఏం చేస్తారు? రాజునైనా సరే ఖండించి పారేస్తారు. కోసేయడమే, తిరుగులేదు, దండించేయడమే, చాకల బండకేసి ఉతికేయడమే, ఇంకో అస్సలు కాంప్రమైజ్ అయితే పరిస్థితే లేదు వాళ్ళకి. నో కాంప్రమైజ్. రాజు అయినా సరే ఉతికి ఆరేసేయాల్సిందే వాడిని. అయ్యా అయ్యా, పరిశుద్ధ స్థలంలో ధూపం వేయాల్సిన పని ఎవరిది? మాది, మీది కాదు. ఇది ఏమాత్రం మీకు ఘనత కలిగించదు, ఇది తగదు మీకు. రాజా, మీకు ఇది తగదు, తగదు, తగదు అని చెప్తే రౌద్రుడై ఆ యాజకుల మీద ఏమొచ్చిందట? రౌద్రం. కోపం కంటే ఇంకా పరాకాష్ట, రౌద్రం వచ్చిందట. రౌద్రుడై ధూపం వేస్తూ ఉన్నప్పుడు అతని నొసట నుదుటి మీద ఏం కలిగింది? కుష్ఠరోగం బయలుదేరింది. వెంటనే వాడిని బయటకు గెండేశారు. దైవజనులందరూ కలిపి నీ కుష్ఠ ఇంక ఏమాత్రం తడువు చేయకూడదో, వీడిని అర్జెంటుగా బయటికి పంపించండి. బయటికి పంపించిన తర్వాత ఎక్కడికి పంపించారు? అతను కూడా ఏం చేశాడు? యెహోవా నన్ను మొత్తేశాడు, నేను మర్యాదగా బయటికి పోవాలి అని బయటకు వచ్చేసాడు. రాజమందిరంలో హంస తులపానకంలో హ్యాపీగా పడుకునే వ్యక్తి, ఒక మంచి బెడ్ మీద పడుకునే వ్యక్తి, ద్రాక్షారసం సేవించే వ్యక్తి ఎవరక్కడ అంటే 100 మంది రావడం పోవడం ఈ రేంజ్లో ఉన్న వ్యక్తి. బంగారం ఎంత ఉంది? ఎన్ని మనుగులు ఉన్న బంగారం మనకి? ఎంత ఉంది మనకి బంగారం? ఎంత వెండి ఉంది? ఎంతమంది రాణులు ఉన్నారు? ఎంతమంది రాజులతో మనకి పరిచయం ఉంది? ఎలాంటి వస్త్రాలు ఉన్నాయి మనకి? ఇలాంటి సకల సౌకర్యాలు ఉన్న వ్యక్తి రాజగృహంలో కాకుండా ఎక్కడో సెపరేట్గా ఒక మూలన పడుకోబెట్టేశారట అతన్ని. ఎందువల్ల అంటే కుష్ఠరోగం వల్ల. అంత భయంకరమైన వ్యాధి. రాజు అని లేదు, సైన్యాధ్యక్షుడని లేదు, ప్రధాన యాజకురాలని లేదు, ఎవరు తేడా భేదమేమీ లేదు. కుష్ఠవ్యాధి వచ్చిందంటే బయటకు పోవడమే. జనాల్లో ఉండడానికి వీల్లేదు, కుటుంబంతో కలిసి ఉండడానికి వీల్లేదు, కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి వీల్లేదు, కుటుంబ సభ్యులతో ఆ ప్రేమను అనురాగాన్ని పొందే అవకాశం ఏమాత్రం లేదు. కుష్ఠవ్యాధి వచ్చిందంటే సరే బయటకు వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళకి వాళ్ళే వెళ్ళిపోవాలి. తను బ్రతుకు దినంలో అంతా కుష్ఠవ్యాధి కలిగి మరణించాడు. ఇంకో మరి ఒక వ్యక్తి గెహాజీ, ఎలీషా శిష్యుడు గెహాజీ. గెహాజీ ఎలా పొందుకున్నాడు? ఒకసారి మాటలు చదవండి, 2 రాజుల గ్రంథం 5:27. ఎంతకాలం? సర్వకాలము అంటుకుంటుంది నీకు. సర్వకాలం ఎవరెవరికే? నీకు మాత్రమేనా? నీ సంతతి వారందరికీ కుష్ఠవ్యాధే. నయమానికి ఎలాంటి కుష్ఠరోగం వచ్చిందో నీకు అలాంటి కుష్ఠరోగం వచ్చేస్తుంది. గెహాజీ, నా మనసు నీతో రాలేదా? ఏం చేశాడంటే మనోడు మా దగ్గరికి ఎఫ్రాయిం నుంచి 2 యవనస్తులు వచ్చారు. వాళ్ళకి 2 మనుగులు విండివ్వాలి, 2 ప్రశస్త వస్త్రాలు ఇవ్వాలి, ఉంటే ఇవ్వండి బాబు అంటే నయమాన్ ఏం చేశాడంటే నేను నీకేమి ఇచ్చేస్తానంటే నువ్వు అడిగింది కాదు, 2 ఎంతలు ఇచ్చేస్తాను నీకు, 2 పాలు ఇచ్చేస్తాను. నువ్వు ఎలాంటి కార్యం చేసావు నాకు? నా కుష్ఠవ్యాధిని స్వస్థపరిచేసి పసిపిల్ల దేహంలో నా దేహాన్ని మార్చేశాడు మీ దైవజనుడు. తీసుకెళ్ళిపో 2 అంతలు. 2 పనివాళ్ళని ఇచ్చి ఇంటి దాకా పంపించి ఇంటి దగ్గర వాటిని డ్రాప్ చేసి ఈయన మళ్ళీ ఆ ఇంట్లో దాచుకొని మళ్ళీ ఎలీషా దగ్గరికి వచ్చేసి ఏమీ తెలియని ఎల్లుల్లిపాయలా కూర్చొని అడుగుతున్నాడు. అప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, ఏమి అడుగుతున్నాడంటే నా ఆత్మనీత కూడా రాలేదా? వెండి బంగారాలు సంపాదించుకోవడానికి, ఒలివ చెట్లు తోటలను సంపాదించుకోవడానికి, ద్రాక్ష తోటలను సంపాదించుకోవడానికి, దాసిదాసీలను సంపాదించుకోవడానికి, వస్త్రాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇదా సమయం?
ఎంత సందేశం ఉందండి ఆ ఒక్క మాటలో. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క మాటలో ఎంత సందేశం ఉందో ఒకసారి గట్టిగా చదవండి ఆ మాటను. అంతటి ఎలీషా వాణితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివి చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసిదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఈజ్ ఇట్ టైం? ఇదా సమయం సంపాదన చేసుకోవడానికి? ఇదా సమయం? వీలైతే ఈ మాట మీద ఒక ఒక పెద్ద సందేశమే చెప్తాను. ఎంత సందేశం, ఎంత తినాలన్నా సరే ఉంది ఈ సందేశంలో. దేవుని యొక్క ఒక దైవజనుడు అన్నాడు, బైబిల్ని మీరు ఎలా పోలుస్తారు అంటే అది ఒక పంచదార చిలకట. పంచదార చిలక తెలుసండి, ముక్కు తిన్నా తీగానే ఉంటుంది, తోక తిన్నా తీగానే ఉంటుంది, ఎక్కడ కొరికినా సరే అది తీగానే ఉంటుంది. బైబిల్ గ్రంథం కూడా దాంతోనే పోలుస్తాడు. ఎక్కడ చదివినా అన్ని మాటలు చాలా తీయగానే ఉంటాయి. కానీ ఈ బైబిల్ని ఎలా చదువుతారంటే కొంతమంది ఇలా పేజీ తీసి నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అక్కడికి అల్లాడి వచ్చేది. యెహోవా సెలవిచ్చింది ఏమనగా అలాగునే జరుగును. రోషము గల నేను ఇది వెనకకు తీసుకోను. అలా వేలేడితే నువ్వు చచ్చేస్తావు, నువ్వు చచ్చిపోతావు ఆ మాటలు అవుతాయి. బైబిల్ ఏం చేయాలి? పద్ధతిగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతూ ఉండాలి. బైబిల్ గ్రంథం ఎలా చదవాలి అంటే బైబిల్ గ్రంథం పాత నిబంధన కొత్త నిబంధన కదండి. పాత నిబంధన 39 పుస్తకాలు, వీటిని కొంచెం విడదీస్తే పాత నిబంధన సువార్త పత్రికలు, సువార్తలు పత్రికలు, పౌలు మిగతా వారు పేతురు తిమోతి వీళ్ళు తీతు వీళ్ళు రాసిన పత్రికలు, యోహాన్ రాసిన పత్రికలు. ఫస్ట్ పాత నిబంధన చదవాలి. పాత నిబంధన చదివిన తర్వాత క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన చదివిన తర్వాత పత్రికలు. పాత నిబంధన ఎలా అంటే ఎలా చదవాలంటే ఇవి దృష్టాంతాలుగా చదవాలి. దృష్టాంతాలు అంటే వాళ్ళకి కలిగినవి మనకి ఎగ్జాంపుల్స్గా పెట్టిన దృష్టాంతాలు, దృష్టాంతాలుగా చదవాలి. మరి సువార్తలు ఎలా చదవాలంటే దృశ్యీకరణలుగా చదవాలి. దృశ్యీకరణ అంటే మనం ఏదైతే దృష్టాంతాలుగా చూసామో అవన్నీ దృశ్య రూపంలోకి మారిపోయినట్టు సువార్తలు చదవాలి. మరి పత్రికలు ఎలా చదవాలి? ధృవీకరణలు అంటే ఖచ్చితంగా ఇవన్నీ జరిగాయని ముద్ర వేసి ధృవీకరించుకోవడం. అంటే పాత నిబంధన మరియు సువార్తలను ధృవీకరించుకునే విధంగా చదివితే మనకు బైబిల్ అందంగా అర్థమవుతుంది. అయితే గెహాజీ కూడా ఏం చేశాడంటే అంత ప్రవక్త యొక్క శిష్యుడు కూడా ఏమైపోయాడంటే వెలివేతలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కష్టము వచ్చిన వారు ఎవరైనా సరే వెలివేతలోకి వెళ్ళిపోవాలి. అలాంటి కుష్టి వ్యాధిని బాగు చేస్తే తిరిగి వచ్చి థ్యాంక్స్ చెప్పలేదండి, తిరిగి వచ్చి కనీసం థ్యాంక్స్ చెప్పలేదు. రాజని కాదు, యాజకుడని కాదు, సైన్యాధ్యక్షుడని కాదు, ప్రవక్త యొక్క సాక్షాత్తు ప్రవక్త యొక్క శిష్యుడని కాదు, ఎవరు భేదమేమీ లేదు, అందరినీ వెలివేసేయాలి. అలాంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్న వీరిని కరుణించు ప్రభువు అంటే వెంటనే దయచూపించిన ప్రభువుకి ఏం చెప్పలేదు తిరిగి వచ్చి అంటే థ్యాంక్స్ చెప్పలేదు, కృతజ్ఞత చూపించలేదు. ఇంత ఘోరమైన పరిస్థితి. ఇంతకంటే ఆత్మీయ వైకల్యం ఇంకేముంటుంది? ఈరోజు కుష్టి వ్యాధి కంటే ఘోరమైన వ్యాధి ఏంటో తెలుసా? మన ఆత్మలు కంటిన పాపం. ఈ కుష్టి వ్యాధి, క్యాన్సరు, ఎయిడ్స్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మనం ఒక ఘోరమైన పండును తిన్నాం, మంచి చెడుల్ని ఇచ్చే ఫలం ఇచ్చే వృక్షాన్ని మనం తిన్నాం. ఆ పండు ఫలం తిన్న తర్వాత మన అందరికీ ఏం కలిగిందంటే మరణం కలిగింది, వ్యాధులు కలిగాయి, బాధలు కలిగాయి, కష్టాలు మొదలైపోయాయి. మానవ జాతి అంతా ఒక్కసారిగా ఏమైపోయిందంటే కష్టాల్లోకి వెళ్ళిపోయింది. వీటన్నిటి నుంచి విడుదల చేసే వ్యక్తి, కుష్ఠరోగం కంటే దారుణమైన ఈ వ్యాధిని బాగు చేయడానికి ఏం చేశారంటే మన యేసుక్రీస్తు ప్రభు సిలువ యాగంలో బలైపోయారు. ఆ సిలువ యాగంలో బలైపోయిన యేసుక్రీస్తు ప్రభువుకి ప్రతిరోజు మనం ఏం చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళమై ఉన్నాం. మనకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. మామూలు వ్యాధి నుంచి కాదు,
ఘోరమైన వ్యాధి నుంచి, పాపమనే బంధకము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి మనందరినీ విమోచించిన వాడు ఆయన. ఆయనకి ప్రతిదినం ఏం చెప్పాలి అంటే థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి మేలును పొందుకొని, యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఒక ఆశ్చర్యం పొందుకొని, యేసుక్రీస్తు ప్రభు నుంచి ఒక కృపను పొందుకొని ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా బయటకు వెళ్ళిపోయి కనీసం ఆ మేలును చేసిన వాడికి, ఆశ్చర్యం చేసిన వాడికి కనీసం తిరిగి వచ్చి థ్యాంక్స్ చెప్పట్లేదు, తిరిగి రావట్లేదు నా ప్రభు దగ్గరికి. మేలును పొందుకొని వెళ్ళిపోతున్నారు. కుష్టి వ్యాధి కంటే ఘోరమైన వ్యాధిని బాగు చేశాడు నీకు. నీ పాపాన్నంతా ఆయన ఒక్కడే ఆ సిలువ యాగంలో భరించాడు. నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, నీ కొరకు వీపునంతా దున్నించుకున్నాడు, నీ కొరకు ముళ్ళ కిరీటాన్ని భరించాడు, నీ కొరకు చేదైన చిలకను కూడా భరించాడు. ఇవన్నీ ఎందుకు భరించాడు అంటే నీ పాపాన్ని మారినివేసి, నీ పాపాన్ని కొట్టివేసి నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి ఆ సిలువ యాగం అంతా భరించాడు. నీ వ్యాధినంతా ఆయన స్వస్థత భరించాడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం ద్వారా మనకి సంపూర్ణమైన స్వస్థత. ప్రార్థన చేసేటప్పుడు కూడా దైవజనులు మీ మీద చేతి ఉంచి ఏం ప్రార్థన చేస్తారు? నీ రక్తము నడినెత్తి మొదలుకొని అరివాలు వరకు ప్రవహింపజేసి స్వస్థత అనేది ఇచ్చేయండి అని ప్రార్థన చేస్తారు. ఎవరి ద్వారా స్వస్థత? ఎవరి ద్వారా పాప విమోచన? ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ మనకి తాగుతుందంటే కేవలం యేసుక్రీస్తు యొక్క కృపాసనము దగ్గర ఉన్న రక్తము. ఆయన రక్తం మాత్రమే మనకి స్వస్థతను దయచేసేది. ఆయన రక్తం మాత్రమే మనకి పాపపు బంధకాల నుంచి విడిపించేది. అంత రక్తం కార్చిన ప్రభువుకి కనీసం కృతజ్ఞత చూపించకపోతే ఇంకా క్రైస్తవ్యానికి ఏమర్థం? ఇంకా క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాము, ఏమిటి అర్థం? నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు శిష్యుణ్ణి, క్రీస్తు సైనికుణ్ణి అని అరిచేస్తే సరిపోదు. ఆ క్రీస్తు చేసిన మేళ్ళకి కృతజ్ఞత కూడా చూపించే వ్యక్తిగా మనం మారాలి. కుష్టి వ్యాధి కంటే ఘోరమైన వ్యాధిని మనకి ఆయన ఏం చేశాడు? స్వస్థత చేశాడు. ఈరోజు ఎవరైనా సరే దేవుని దగ్గర నుంచి ఒక మేలు పొందుకొని తిరిగి వెళ్ళిపోయి దేవుని పట్టించుకోరని వారైతే ఆయన అడిగే దేవుడండి. ఆయన అడుగుతున్నాడా లేదా? స్వస్థత చేసి ఆయన కృతజ్ఞత అడుగుతున్నాడు. ఏది మిగతా 9 మంది ఎక్కడా అడుగుతాడు? ఆయన ఖచ్చితంగా, ఆయన అడిగే దేవుడు. ఆయన ఖచ్చితంగా నిన్ను అడిగే రోజు వస్తుంది. ఏది, నాకు ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పావా? నా కార్యాలు ఎప్పుడైనా చేసావా? నేను ఈ కార్యం చేశాను కదా, నాకు థ్యాంక్స్ చెప్పావా? ఎంతమంది ఉదయం లేచిన వెంటనే ప్రభువా నా పడక మీద నుంచి నన్ను సజీవుడిగా లేపో, నీకు కృతజ్ఞత అని ఎంతమంది చెప్తున్నారు? అలా చెప్పేవారు, ప్రతి ఉదయం ఆయనకి చెప్పేవారు, ప్రతి రాత్రి పడుకునేటప్పుడు ఆయన కృతజ్ఞత చెల్లించి పడుకునేవారు. నిజంగా ధన్యులు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన మేలును గుర్తుపెట్టుకుందాం. ఆయన చేసిన మేలుకి సంబంధించిన కృతజ్ఞత కూడా మనం చెబుదాం. ఒకసారి 107వ కీర్తన 2వ వచనం ఒకసారి చదువుతారా? యెహోవా నిన్ను విమోచించిన వారు ఏం పలకాలి? మనం ఎవరు విమోచించారు మనల్ని? పాపం నుంచి, వ్యాధి నుంచి, రోగం నుంచి, వీటన్నిటి నుంచి ఎవరు విమోచించారు? దేవుడు విమోచించాడు. ఆ విమోచించిన మాట, దేవా నీవే నన్ను విమోచించావు అనే మాట ప్రతిరోజు పలకాలి మనం. ప్రతిరోజు ఆ మంత్రాన్ని పలకాలి. ఆ విధంగా పలికితే దేవుని యొక్క దివ్యాశీర్వాదాలు మనందరి మీద సదా తోడేండి నడిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.